శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. కొంచెం వెనకాల ప్లీజ్ బ్రదర్. ఈ యొక్క టోర్నమెంట్ నిజంగా కూడా 8 సంవత్సరాల నుంచి నరసింహారావు గారు స్టార్ట్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఒక మలుపు తీసుకొచ్చినటువంటి ఘనత నరసింహారావు గారికి దక్కింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, గౌరవ సుధీర్ రెడ్డి గారికి, గౌరవ జగన్నాథరావు గారికి, జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా క్యామ్ మల్లేష్ గారికి, విప్లవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ మిత్రులకు, పేరు పేరున ఆర్గనైజర్స్కు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క టోర్నమెంట్ ఒక మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికా ఇండియా నడుస్తున్నటువంటి ఒక దాంట్లో చూశారు. 4th 1 బ్రహ్మాండమైనటువంటి 289 పరుగులు చేశారు 20 ఓవర్లలో. అలాంటిదే ఇది కూడా చేయడం. విప్లవ్ కూడా బ్రహ్మాండంగా ఆడినటువంటి పరిస్థితి. ఆదిత్య ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్లో పెద్ద ఒక యూనిటీగా ఉండే విధంగా, యువతకు ఒక యూనిటీగా ఉండే విధంగా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓటమి గెలుపు అనేది ముఖ్యం కాదు. గెలిచిన వాళ్ళు ఒకసారి నెక్స్ట్ ఓటు వాళ్ళు మళ్ళీ గెలవడం, ఇలాంటివి రొటీన్లో జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ టోర్నమెంట్ను బ్రహ్మాండంగా నిర్వర్తించినందుకు ముఖ్యంగా నిర్వాహకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కాన్సెన్సీలో సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ హరీష్ రావు గారు మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అన్ని విధాల ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ, మీరు అసెంబ్లీలో కూడా చూశారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండాల్. ఇప్పుడు అన్న గౌరవనీయుల పెద్దలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ అన్న సుధీర్ గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న వెనకాలలో స్టేజ్ వెనకాల ఉండాలంటే కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్టేజ్ వెనకాల సైడ్ ఎవరు కూడా ఉండదు, ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సత్య వెంకటరామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.